రాజమహేంద్రవరం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానికులను ఎవరినీ కూడా గోదావరి వద్దకు అనుమతించడం లేదు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు డిఎస్పీ త్రినాథరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ గోదావరి ఉధృత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గోదావరిలో విషపూరిత పాములు వస్తున్నాయని తెలిపారు. గోదావరి నది పక్కన గల లంక గ్రామాల నుంచి ఇప్పటికే ప్రజలను తరలించామని చెప్పారు. ఈరోజు రాత్రికి గోదావరి ఉధృత పెరిగే అవకాశం ఉందన్నారు. రాత్రంతా బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు.